వారి యొక్క దేహదారుడ్యాన్ని మానసిక వికాసాన్ని రెండింటిని పొందే విధంగా దీన్ని డెవలప్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతోటి ముందుకు సాగాలని చెప్పి అనుకోవటం జరిగింది. దానికి ఈరోజు పిరిగిట్టి వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి మాకు దీన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు రమ్మంటాం. ఈ దిశలో ఇంతలోకి మా తలపనేని వెంకటేశ్వర్లు గారు దీనికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చూసేందుకు వారు ముందుకు రావటం, మరి ఈ కార్యక్రమం సజావుగా జరుగుతుంది. రేపే 5 లక్షల రూపాయల్ని వారు వీరికి అందజేయటం, వీరి కమిటీని ఈ లోపల ఫామ్ చేసుకోవటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి ఒక మంచి పునాది ఈరోజు పడింది. ఈ పునాది కార్యక్రమం ఆగకుండా అందరి సహకారంతో దీంట్లో పార్టీలకి మతాలకి సంబంధం లేకుండా వీటికి అతీతంగా దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కందుకూరు మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది. అలాగే బయట ప్రాంతాల్లో ఉత్సాహవంతులైన క్రీడాకారులు కూడా ఈ సౌకర్యాలను వినియోగించుకునేటట్లుగా దీన్ని భవిష్యత్తులో మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇది తొలితగతిన ఈ అంకమ్మ తల్లి వారికి ఏ రకమైన దీవెనలు ప్రజల నుంచి లభించాయో, ఆ తల్లి యొక్క కార్యక్రమానికి ప్రజలు ఏ రకంగా ఉత్సాహంగా ముందుకొచ్చారో, అదే రకంగా ఇది ఒక మంచి కార్యక్రమం అని భావించి ముందుకొస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను.